हाय फ्रेंड्स, प्रिडिक्शन बाबाज की स्वागत। यहजु ईपीएल मैच पंजाब वर्सेस चेन्नई मध्य जरबो। सो ई मैच में फैंटसी क्रिकेट को संबंधी इंपारटेंट प्लेयर्स एवरू अलगे पिच कंडीशन अने उबोदी, सो ये जुटू बला एला उ मतलब ही वीडियो मैं डिस्कसा। मोदी मैं झानल विजिटे मैं टेलीग्रम ानल खचित जॉन अवीर टेलीग्रम के जेपी टेक् सर्चे मैं टेलीग्रम ान डिस्प्ले अ सो इन कंपलसरी जॉन अवे एंटे इक नैन आड़े ना पर्सनल फैंटसी क्रिकेट टीम्स इंद्र पोस्ट अलागे वरुक मैक्सिमम प्रिडिक्शन अने इकड़े इवगलता अलग पिच रिपोर्ट अभी एग्जाक्ट इकड़े इवगलता अलगे यूजर्स ओपीनियन पोल्स प्रति इकड़े फास्ट इवगलता। सो दयचे मेरे टेलीग्राम चैनल खचित जॉइन अवि इंपॉर्टेंट अपडेट्स कोसम इंक ये फ्री आफर्स वा इंद्र पोस्ट। ओके सीधी, सो इन मैं मैच गुरी चूदा। सो ई मैच मल्ली मुंबई में जरगबोतुंदी, वांकडे स्टेडियम में मल्ली जरगबोतुंदी। सो इक वांकडे स्टेडियम एला उंटुंदी, मुंबई में पिच एला उंटुंदी, पूर्ति मन मोदटिगा पिच कंडीशन गुरिंचि चूस्ते पूर्ति बैटिंग की चाला बागा अनुकूलंगा उंटुंदी। बट एंटे खचितंगा इंदुलो स्टार्टिंग लो विकेट्लु पड़े अवकाशालु एंदुकु उंटायंटे इंदुलो अंटे फ्रेश पिचेस मीद गड्डि उंटुंदी, वील दग्गर पूर्ति గడ్డ ఉండడం వల్ల ఏందంటే కొత్త బాల్ అంటే గ్రీన్ గ్రాస్ ఉంటుంది, కొత్త బాల్ స్వింగ్ ఎక్సలెంట్ గా స్వింగ్ అవుతుంది. అంటే ఎవరైతే 4 నుంచి 5 ఓవర్లు కొద్దిగా ఆపుకొని నెమ్మదిగా పరుగులు కొన్ని అసలు రన్ రేట్ 4 అయినా పర్లేదు నెమ్మదిగా ఆడతారో వాళ్ళకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో పిచ్ కండిషన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఒక 4 నుంచి 5 ఓవర్ల వరకు స్వింగ్ అయ్యే ఛాన్స్ కాదు, చాలా బాగా స్వింగ్ అవుతుంది. నెక్స్ట్ నుంచి పూర్తిగా బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. వన్స్ అంటే కొత్త బాల్ ఎంటర్ అయినప్పుడు మాత్రమే బౌలర్లకు సహకరిస్తుంది, మిగతా అంతా బ్యాట్స్మెన్కి చాలా ఫేవర్గా ఉంటుంది. ఈజీగా రన్స్ అయితే ఇటువంటి పిచ్చెస్ మీద ఈజీగా చేయగలుగుతారు. సో నిన్న జరిగిన మిస్టేక్స్ ఏంటంటే, ఐ మీన్ ఇటువంటి పిచ్చెస్ మీద మొదటి నుంచి కొత్త బాల్తోనే షాట్లు ఆడాలని ట్రై చేసి వికెట్లు ఈజీగా కోల్పోయారు. 4 ఓవర్లు 4 వికెట్లు 3 వికెట్లు అలా కోల్పోయారు. వన్స్ ఆ గడ్డిపోయాక బాల్ పాతబడాక అప్పుడు ఈజీగా ఉంది బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా. సో ఇటువంటి ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కూడా ఈరోజు ఉంటాయి. సో మనం ఇప్పుడు టీమ్ న్యూస్ గురించి చూద్దాం. సో మొదటగా పంజాబ్ న్యూస్ చూస్తే, పంజాబ్లో అంటే మన ఫ్యాంటసీ క్రికెట్లో కొంతమంది ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి టీం న్యూస్ చూద్దాం పూర్తిగా ఎవరున్నారు, ఎవరు తీసేస్తే ఛాన్స్ ఉన్నాయని చెప్పి. సో పంజాబ్ గురించి చూస్తే కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ పేర్ చాలా బెస్ట్ అండ్ బెస్ట్గా ఉంది. మయాంక్ అగర్వాల్ ఇండియన్ పిచ్చెస్ మీద చాలా బాగా ఆడతాడు, అటువంటి అది కూడా ఇటువంటి బ్యాటింగ్ పిచ్చెస్ మీద ఇంకా రెచ్చిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా క్రిస్ గేల్, దీపక్ హోడాకి ఇప్పుడు కొద్దిగా ముందర ప్రమోట్ ఆర్డర్ ఇచ్చారు, అతన్ని షార్ట్లు ఆడమని చెప్పి ముందరే పంపిస్తున్నారు. వన్స్ వాళ్ళు అవుట్ అయినా నెక్స్ట్ నికోలస్ పోరాన్ అను షారూక్ ఖాన్ ఆల్మోస్ట్ అంతా షార్ట్లు ఆడేవాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. అంటే ఒక్కరి క్లిక్ అయినా ఇటువంటి పిచ్చెస్ మీద ఇంకా అద్భుతంగా అంటే ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ తర్వాత బౌలింగ్ డిపార్ట్మెంట్ చూస్తే మురుగన్ అశ్విన్, అలాగే జానీ రిచర్డ్సన్ వస్తున్నాడు, అలాగే మెరిడిత్ కూడా ఈ మ్యాచ్కి అవైలబుల్ ఉంటాడు, ఇంకా మహమ్మద్ షమీ. బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అంటే బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంటే బౌలింగ్ గురించి ఎందుకు చెప్తున్నావు అంటే, ఒకవేళ గ్రాస్ కానీ ఉంటే నేను మీకు క్లియర్గా చెప్పి మన టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక్కడ పిచ్ రిపోర్ట్ నేను ఎగ్జాక్ట్గా మీకు నేను ఇచ్చాను కదా, అటువంటి గ్రాస్ నీకు ఆల్రెడీ నేను చెప్పాను. 4 to 5 hours స్వింగ్ బౌల్ బాగా సపోర్ట్ అవుతున్నావు. గ్రాస్ కానీ ఉంటే నేను ఖచ్చితంగా మీకు ఇక్కడే అప్డేట్ చేస్తాను. గ్రాస్ కానీ లేకపోతే స్టార్టింగ్ నుంచే బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. సో చూద్దాం, అది ఏ పిచ్ తీసుకుంటారని తెలియదు, దానివల్ల మీకు ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను. సో ఇది, సో ఇక్కడ అంటే గ్రాస్ ఉంటే మహమ్మద్ షమీ కానీ మెరిత్ కానీ ఇంకా రిచర్డ్సన్ కూడా విజృంభించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా హర్షదీప్ సింగ్ కొత్త బౌలర్ చాలా పర్ఫెక్ట్గా అయితే వేస్తున్నాడు ఇటువంటి పిచెస్ మీద. సో ఇది వీళ్ళంటే ఆల్మోస్ట్ టీమ్ అనేది బాగా బ్యాలెన్స్డ్గా ఉంది. అంటే షార్ట్లు ఆడేవాళ్ళు ఉన్నారు, స్లోగా ఆడేవాళ్ళు ఉన్నారు, పర్ఫెక్ట్గా బౌలింగ్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి ఈసారి పంజాబ్ టీంకి అయితే. సో అలాగే అంటే వీళ్ళకి ఏ ప్రాబ్లం అయితే లేదు, ఎవరు ఆప్షన్స్లో అయితే లేరు. ఇప్పుడు చెన్నై గురించి చూద్దాం. చెన్నైకి ఏంటంటే కొద్దిగా ప్రాబ్లం, ఆ లింగిడి కానీ వస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది టీమ్. బట్ అతని ఆబ్సెన్స్ వల్ల కొద్దిగా చెన్నై స్ట్రగుల్ అవుతుంది బౌలింగ్ డిపార్ట్మెంట్లో. బట్ వాళ్ళ లైనప్ కానీ చూస్తే ఆల్మోస్ట్ చెన్నై కూడా చాలా బాగుంది. రుతురాజ్ గైక్వాడ్ అన్న లేకపోతే ఉతప్పనన్న తీసుకునే ఛాన్స్ ఉంటుంది, చూద్దాం ఎవరిని తీసుకుంటారు. ఇంకా ఫాప్ ఇంకా డూప్లిసెస్ కన్సిస్టెంట్ ప్లేయర్ అని చెప్పొచ్చు మనం. ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ ఏ పిచ్చెస్ మీద అయినా బాగా ఈక్వల్గా పరుగులు చేయగల సత్తా అయితే అతనికి ఉంది. నెక్స్ట్ ఇది ఇల్లు మొయిన్ అలీని స్టార్టింగ్లోనే దింపి ప్రయోగాలకి అయితే చేస్తున్నారు, చూద్దాం ఈ మ్యాచ్ కూడా మొయిన్ అలీని ముందరే దింపి ప్రయోగాలు చేస్తారో లేకపోతే లాస్ట్లో దింపుతారు చూడాలి. నెక్స్ట్ ఇంకా సురేష్ రైనా, అంబటి రాయుడు, అలా రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని. సో ఎంఎస్ ధోని అంటే ఇంకా కెప్టెన్స్, ఎంఎస్ ధోని కెప్టెన్స్లో ఎటువంటి వర్స్ట్ ప్లేయర్ అయినా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పించగలుగుతాడు ఎంఎస్ ధోని. సో అది వీళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఎస్ ధోని కెప్టెన్సీ అని చెప్పొచ్చు. సో అంటే టీం వీక్ అని చెప్పలేము, ఎటువంటి ప్లేయర్ అయినా పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తారు.
ఇంకా వీళ్ళకి నెక్స్ట్ చూస్తే ఇంకా శామ్ కరమ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్ కూడా ఇంకా డ్యాన్ బ్రావో కానీ శార్దుల్ ఠాకూర్ కానీ దీపక్ చహర్ వీళ్ళకి ఆల్మోస్ట్ ఎలా ఉందంటే చెన్నై టీము 10 మంది బ్యాటింగ్ ఆడేవాళ్ళు ఉన్నారు, 10 మంది అంటే శార్దుల్ ఠాకూర్ కూడా బ్యాటింగ్ ఈ మధ్య చాలా బాగా క్లిక్ అవుతున్నాడు. శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ గురించి అందరికీ తెలిసిందే, షాట్లు ఆడగలుగుతాడు, ఇంకా డ్యాన్ బ్రావో కూడా ఆడగలుగుతాడు, శామ్ కరమ్ ఆడగలుగుతాడు. ఒక దీపక్ చహర్ తప్పితే ఇంకా మిగతా ప్రతి ఒక్కరు వీళ్ళ డిపార్ట్మెంట్లో బ్యాటింగ్ ఆడే సత్తా అయితే ఉంది వీళ్ళకి. బట్ ఏంటంటే అంత పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పలేము, ఇది కొద్ది డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు బౌలింగ్ డిపార్ట్మెంట్లో. బట్ ఆల్మోస్ట్ కంపేర్ చేస్తే కొద్దిగా మైనస్ అంతే కానీ చెన్నైకి, చెన్నై టీం కూడా ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఉంది. ఒకరు క్లిక్ అయినా ధోని అయినా జడేజా అయినా ఇంకా శామ్ కరమ్ అయినా రాయుడు ఎవరు ఒకరు క్లిక్ అయినా లాస్ట్లో స్కోర్ అనేది ఈజీగా చేసేయగలుగుతారు. సో ఆల్మోస్ట్ ఛాన్సెస్ ఇంత టఫ్గా అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రిడిక్షన్ సంబంధించిన డీటెయిల్స్ కొద్దాం. సో ప్రిడిక్షన్ అనేది చాలా టఫ్గా చూసాముగా, మనం నిజం చెప్పాలంటే మన ప్రిడిక్షన్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మ్యాచ్ లాస్ట్ బాల్ వరకే వస్తుంది, లాస్ట్ ఓవర్ వరకు వస్తుంది. ఏదో బై గాడ్ గ్రేస్ అంటే మన లక్ వల్ల కొద్ది మనం చేసి ప్రిడిక్ట్ చేసి కొన్ని గెలిచిపోతూ ఉన్నాయి అంతే చెప్పాలంటే. సో పూర్తిగా ఇది ఫైనాన్షియల్ అడ్వైస్కి అయితే తీసుకోకండి, మ్యాక్సిమం ట్రై చేయండి ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోకండి, ఎందుకంటే ఇప్పుడు చెప్పలేం ఈరోజు గెలవచ్చు రేపు ఓడిపోవచ్చు ఎలా అన్నా ఉండొచ్చు. బట్ ఏంటంటే అక్కడ ఏంటో కండిషన్స్ బట్టి నా ప్రిడిక్షన్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్ అంటే మీకు చెప్తుంటాను. కండిషన్స్ అంటే నేను చూసే కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి, పిచ్ కండిషన్ ఎలా ఉంది స్టార్టింగ్లో, అంటే వీళ్ళకి గ్రాస్ ఉందా లేదా, గ్రాస్ ఉంటే వీళ్ళకి బ్యాట్స్మెన్లో ఒక ఇద్దరు ముగ్గురు అవుట్ అయిపోతే నెక్స్ట్ లాస్ట్లో ఆడేవాళ్ళు ఉన్నారా, ఆడేవాళ్ళు ఉంటే ఒకవేళ గ్రాస్ లేకపోతే స్టార్టింగ్ నుంచి విధ్వంసకర్ బ్యాట్స్మెన్ ఉన్నారా, గాల్లో తేమ ఉందా, తేమ ఉన్నప్పుడు ఏమందంటే బౌలింగ్ వేసేటప్పుడు కొద్దిగా టఫ్ అవుతుంది సెకండ్ ఇన్నింగ్స్లో. సో ఇటువంటి అన్ని కండిషన్స్ అన్నీ బేస్ చేసుకుని జస్ట్ ఒక ప్రిడిక్షన్ అయితే ఇస్తాను. బట్ ఎంత ప్రిడిక్ట్ చేసినా ఒక బ్యాట్స్మెన్ క్లిక్ అయితే చాలు, మొత్తం మ్యాచ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇది దయచేసి అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ప్రిడిక్షన్ పరంగా చూస్తే రెండిట్లో పర్ఫెక్ట్గా పంజాబ్ టీం అనేది ఉంది. బట్ ఏంటంటే ఇదే టీమ్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారు లేదని తెలియదు. సో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను అప్డేట్ చేస్తాను ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరిని అంటే నా పర్సనల్ విన్నింగ్ ఛాన్స్ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఇదే టీం కానీ కంటిన్యూ చూస్తే పంజాబ్కే ఓటేసే అవకాశం ఉంది. బట్ వాళ్ళు ఏమైనా ఒక రెండు మూడు చిన్న చిన్న చేంజెస్ చేసినా వాళ్ళ టీం అనేది కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంటుంది, అప్పుడు చెన్నైకే ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కంపల్సరీగా నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు అంటే ఒక టాస్ వేసిన తర్వాత, అంటే టాస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వాకడే స్టేడియంలో, ఏంటంటే టాస్ కూడా చాలా ఇంపార్టెంట్. బౌలర్లకి బాల్ అనేది జారిపోతూ ఉంటుంది చివరిలో, ఈజీగా జారిపోతుంది అంటే సెకండ్ ఇన్నింగ్స్లో. నిన్న జరిగింది కూడా అదే, ఆల్మోస్ట్ ఇంక వీళ్ళకైతే తుడుచుకుంటూనే ఉన్నారు, బాల్ తుడుస్తూనే ఉన్నారు. తుడవడం అంటే వీళ్ళు కరెక్ట్గా బౌలింగ్ అనేది వేరు, స్వింగ్ వేయాలనుకున్నా ఇంకేదైనా పర్ఫెక్ట్గా పడదు. అందుకు టాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు టాస్ గెలిచిన ఖచ్చితంగా బౌలింగే తీసుకుంటారు, బౌలింగ్ తీసుకున్నప్పుడు సో బౌలింగ్ వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి కూడా నేను ప్రిడిక్షన్ అనేది ఇస్తాను కంపల్సరీగా. సో ఈరోజు ప్రిడిక్షన్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ టాస్ ఎవరు విన్ అయ్యి బౌలింగ్ తీసుకుంటారు వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తాను. బట్ బోత్ టీమ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. కంపేర్ టు చెన్నై తీసుకుంటే పంజాబ్ ఒక మెట్టు ఎక్కువ ఉంది బౌలింగ్ డిపార్ట్మెంట్లో. బట్ ఇది టాస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఆల్మోస్ట్, అలాగే పిచ్ కండిషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, గ్రాస్ ఉందా లేదా ఎవ్రీథింగ్ నేను చూసి మీకు కంపల్సరీ నేను టెలిగ్రామ్లో మాత్రం అప్డేట్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి పెట్టండి. ఓకే గైస్, ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే చాలామంది ఫ్యాన్, ఇప్పుడు ఇది అడ్వర్టైజ్మెంట్ పర్పస్ అండి, ఇక్కడ వరకు మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి నేను అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రమోట్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ చూడండి. అడ్వర్టైజ్ అంటే ఏం లేదు, చాలామంది ఫ్యాంటసీ క్రికెట్ అడుగుతున్నారు. ఫ్యాంటసీ క్రికెట్లో బెస్ట్ అని చెప్పాలంటే ప్లేయర్స్ పార్ట్ కానీ ట్రంప్ 11 కానీ నేను ప్రమోట్ చేసే ప్లేయర్స్ పార్ట్ అండ్ ట్రంప్ 11 అండ్ కుబేరా. కుబేరాలో ఏంటంటే 1:1 ప్లేయర్, ఒక ప్లేయర్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక ప్లేయర్ అవతల వాళ్ళు ఒక ప్లేయరే సెలెక్ట్ చేసుకుంటారు. సో 11 మంది ప్లేయర్స్ సెలెక్ట్ చేసి ఇలా చేసేది అయితే లేదు. ఇవన్నీ ఈ యాప్ ప్రతి ఒక్క యాప్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క యాప్ లింక్స్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెళ్ళి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.